నోటిఫికేషన్ వస్తుంది. చాలా రోజులైంది కదండి మనం కలిసి. ఈ రోజు మన వీడియోలో నేను షాపింగ్ చేశానండి, కుర్తీస్ హాల్ చూపిస్తాను. నేను ట్రెండ్స్ రిలయన్స్ ట్రెండ్స్ కి వెళ్ళాను. ట్రెండ్స్ లో ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది కదా, ఖాళీ ఉంటుందో లేదో అన్నని అనుకుంటూనే వెళ్ళాము. కానీ లక్కీగా ఆ రోజు తక్కువ మంది ఉన్నారండి, అంటే 2 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత కూడా మేము లోపలికి వెళ్ళగలిగాం. మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది ఫస్ట్ కుర్తీ అండి, ఇది ఫస్ట్ కుర్తీ. ఇది లాంగ్ కుర్తీ కాదు, లాంగ్ కుర్తీ కూడా కాదండి, షార్ట్ కూడా కాదు. ఇది నీ లెంత్ వరకు వస్తుంది. అండ్ ఇందులో ఈ కుర్తీ ఎలా అంటే, ఇది కింద కొంచెం బ్యాక్ సైడ్ ఏమో కొంచెం ఎక్కువ క్లాత్ ఇస్తున్నాడు, ఫ్రంట్ ఏమో కొంచెం తక్కువ ఉంటుందండి. ఇప్పుడు అదే మోడల్ వస్తుంది కదా ప్రతి దాంట్లో. అండ్ ఇది కాలర్తో ఇచ్చారు. ఇది వైట్ కాదండి, క్రీమ్ కలర్, ప్యూర్లీ వైట్ కూడా కాదు, క్రీమ్ కలర్ అన్నమాట. నైస్ కలర్, దానిపైన గ్రీన్ కలర్ తో హైలైట్ చేశారు. ఇది గ్రీన్ కూడా కాదు, కొంచెం మంచి లెమన్ ఎల్లో కలర్ ని డార్క్ కలర్ లో షేడ్ ఇచ్చారండి. అండ్ దానిపైన చిన్న చిన్న బుటీన్స్ లాగా చిన్న లైన్స్ ఇచ్చి బ్లాక్ కలర్ తో చిన్న చిన్న బుటీన్స్ లాగా ఇచ్చారు, ట్రయాంగిల్ షేప్స్ తో. అండ్ ఇది ఈ కుర్తీ కాలర్ అండి, ఈ కుర్తీకి కాలర్ వచ్చింది. అండ్ ఈ బ్రాండ్ వచ్చి ఫ్యూజన్ బ్రాండ్ ఇది, ఈ బ్రాండ్ ఫ్యూజన్ బ్రాండ్. అండ్ ఈ కుర్తీ వచ్చి ఫ్యూజన్ బ్రాండ్ లో తీసుకున్నాను. దీనికి ఏంటంటే మొత్తం అన్ని బటన్స్ వస్తాయండి, పైనుంచి కింద దాకా మొత్తం బటన్స్ వస్తాయి. ఇవి మొత్తం ఓపెనబుల్ బటన్స్ అనమాట, వీటిని ఓపెన్ చేసుకోవచ్చు. అంటే దీన్ని ఎలా వేసుకోవచ్చు అంటే, నేను ఇది తీసుకునేటప్పుడు నాకు అనిపించిన ఐడియా, ఏదైనా ఒక ప్లెయిన్ కుర్తీ వేసుకుని దానిపైన ఇది జాకెట్ లాగా వేసుకోవచ్చండి. ఇది అంత థిక్గా లేదు, అలానే అంత పల్చగా లేదు. క్లాత్ చాలా బాగుంది, కాటన్ చాలా కంఫర్ట్ గా ఉంటుందండి. సో మనం ఇది జాకెట్ గా వాడుకోవచ్చు, మంచి లుక్ ఇస్తుంది. ఇలా వాడుకోవచ్చని తీసుకున్నానండి. ఇది మీకు నచ్చిందా? మీకు ఏ కుర్తీ అయితే బాగా నచ్చిందో నాకు కుర్తీస్ అన్ని చూసిన తర్వాత తప్పకుండా కామెంట్ చేయండి. ఇది నా సెకండ్ కుర్తీ అండి, ఇది సేమ్ లైట్ కలర్ లోనే తీసుకున్నాను. ఇది కూడా కొంచెం క్రీమిష్ కలర్ లోనే ఉంటుంది, కానీ పూర్తిగా క్రీమ్ కాదండి. అండ్ ఇది కొంచెం జూట్ లాగా ఉంటుంది, క్లాత్ కూడా వచ్చి జూట్ లా ఉంటుంది. అండ్ ఇది కూడా ఫ్యూజన్ బ్రాండ్ నుంచే తీసుకున్నాను, ఇంకోటి ఫ్యూజన్ బ్రాండ్. దీని కాస్ట్ వచ్చి 999 అండి. ఇప్పుడు ఇది స్పాన్సర్డ్ కాదండి, ఫస్ట్ వీడియో ఇది మాత్రం స్పాన్సర్డ్ వీడియో కాదు, నేను షాపింగ్ చేసి నా సొంతంగా నేను షాపింగ్ చేసిన తర్వాత తీసిన వీడియో అండి ఇది. ఇది ఆ హాల్. ఈ కుర్తీ మొత్తం అంతా ప్లేనే వస్తుందండి, కింద కూడా సేమ్ ఇలాగే వస్తుంది. కింద ఏంటంటే కింద చిన్న బార్డర్ వస్తుంది, ఈ బార్డర్తోనే లుక్ బాగా వస్తుంది అనమాట. ఈ కింద ఈ బార్డర్ ఇచ్చారు. ఈ కలర్ కూడా మనకి బటన్స్ ఏదైతే ఇచ్చారో, ఈ సైడ్ ప్రింట్ ఏదైతే ఇచ్చారో దాని ప్రకారంగానే కింద బార్డర్ ఇచ్చారు. సైడ్స్ కూడా చిన్న స్లిట్ లాగా చిన్న పైపింగ్ ఇచ్చారనమాట. ఇది పెయింట్ కూడా కాదండి, ప్రింట్ కాదు, స్టిచ్చే చేశారు. ఇది కూడా స్టిచ్డ్ అండి, దీనివల్ల లుక్ బాగా వస్తుంది. అంటే మనం క్యాజువల్ గా వేసుకోవడానికి చాలా బాగుంటుంది. దీనికి ఈ కలర్ ప్లాజో వేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది అండి, చాలా బాగా సెట్ అవుతుంది. ఇది నా సెకండ్ కుర్తీ. ఇంకో కుర్తీ, ఇది థర్డ్ కుర్తీ. మేము మొత్తం ఇప్పుడు ట్రెండ్స్ లో ఆఫర్ ఉంది కదండి, మనం 6000 కి షాపింగ్ చేస్తే 3000 లెస్ అవుతుంది, అంటే 3000 కి 3000 ఆఫర్ ఇస్తాడు కదా, ఆ ఆఫర్ ని బట్టి వెళ్ళామండి. అంటే ఈ ఆఫర్ లో కుర్తీస్ తీసుకున్నా. మనం ఈ ఆఫర్ లో కుర్తీస్ కి షాపింగ్ చేసుకోవచ్చండి. షాపింగ్ చేసుకున్న దాని అమౌంట్ కి మనకి కూపన్స్ కూడా ఇస్తున్నారు, 1000 రూపీస్ కి 500 రూపీస్ కూపన్స్ కూడా వస్తున్నాయి కదా. వాటితో మనం దీనికోసం కావలసిన బాటమ్స్ తీసుకోవచ్చు, దుపట్టాస్ తీసుకోవచ్చు, వాటికి ఉపయోగపడతాయి ఆ కూపన్స్. ఈ ఆఫర్ లో మాత్రం మనం కుర్తీస్ తీసుకోవడానికి చాలా చాలా మంచి ఆఫర్ అండి ఇది. మనం ఇది నా థర్డ్ కుర్తీ.
ग्रीन कलर मंची ग्रीन पैरेट ग्रीन कलर अन्नमाट दीनिकी ब्लू कलर तो हाइलाइट चेशारु डार्क कलर स्काई ब्लू तो थ्रेड वर्क चेसुंदी मनम चाला स्टोर्स लो चूसे उंटामु एंड हैंड्स कोड़े लोपल कोड़े इला इच्चारन्नमाट दीनिकी बॉटम किंद वच्चेटप्पटिकी मंची फ्लेयर वस्तुंदी चाला चाला पेद्द फ्लेयर वस्तुंदी इदंता इला फ्लेयर वस्तुंदी కింద చిన్న పైపింగ్ బ్లూ కలర్ తో చిన్న పైపింగ్ ఇచ్చారు దీని లోపల హ్యాండ్స్ కూడా ఉన్నట్టు ఉన్నాయి దీని లోపల హ్యాండ్స్ కూడా ఇచ్చారు ఇది హాఫ్ హ్యాండ్స్ అండి చిన్న హ్యాండ్స్ ఇచ్చారు ఎల్బో దాకా ఇవ్వలేదు చిన్న హ్యాండ్స్ ఇది నా థర్డ్ కుర్తి నెక్స్ట్ కుర్తి చూద్దాం ఇదైతే ఇందాక చూపించిన క్లాత్ అయితే రేయాన్ క్లాత్ అండి కానీ ఇది కొంచెం రేయాన్ మిక్స్డ్ క్లాత్ కానీ వేసుకోవడానికి కంఫర్ట్ గా ఉంది కొంచెం కాటన్ మిక్స్ లాగా వచ్చింది ఈ కుర్తీ ఎలా అన్నంటే ఈ కుర్తీ వేసుకునేటప్పుడు మనం ఫస్ట్ కుర్తీ చూసాం కదా బ్యాక్ సైడ్ కొంచెం కిందకి వస్తుంది బ్యాక్ సైడ్ ఎక్కువగా ఉంటుంది క్లాత్ ఫ్రంట్ సైడ్ తక్కువ ఉంటుంది అండ్ స్లిట్స్ ఉంటాయి ఇక్కడ బటన్స్ గోల్డ్ కలర్ బటన్స్ ఇచ్చారండి ఈ కుర్తీకి గోల్డ్ కలర్ బటన్స్ ఇచ్చారు దీని వల్ల హైలైట్ అవుతుందండి అలాగే ప్రింట్ కూడా గోల్డ్ కలర్ బ్రాడ్ గా లైన్స్ ఇచ్చారు ఇదంతా కూడా మొత్తం టాప్ అంతా కూడా ఇలాగే వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు వైపులా ఇలాగే వస్తుంది ఇది కూడా కాలర్ నెక్ అండి ఇది కూడా కాలర్ నెక్ దీనికి టైట్ ప్యాంట్ వేసుకుంటే టైట్ స్ట్రైట్ ప్యాంట్ వేసుకుంటే చాలా బాగుంటుంది గోల్డ్ కలర్ ది ఇది నా ఫోర్త్ కుర్తీ అండి నెక్స్ట్ కుర్తీ ఇది ఇది అంబ్రెల్లా టైప్ ఆఫ్ కుర్తీ అండి ఇది మంచి ఫ్లేర్ వచ్చే కుర్తీ అండ్ ఇక్కడికి వచ్చేసి మనకి అన్ని స్టెప్స్ వైస్ గా ఫ్రిల్స్ వచ్చాయి దీని వల్ల ఇది బాగా వెడల్పుగా కనిపిస్తుంది ఇది వేసుకోవడానికి పార్టీ వేర్ గా ఇది బాగా పనిచేస్తుందండి పార్టీ వేర్ వేసుకోవచ్చు ఎక్కడికైనా ఫంక్షన్స్ కి వాటికి బయటికి వెళ్ళడానికి సింపుల్ గా రెడీ అవ్వాలి అని అనుకుంటే చిన్న చిన్న ఫంక్షన్స్ కి వేసుకెళ్ళొచ్చు అండ్ ఇవి ఎల్బో హ్యాండ్స్ వచ్చాయండి దీనికి మాత్రం ఎల్బో హ్యాండ్స్ వచ్చాయి మిగతా వాటి అన్నిటి కుర్తీస్ కి షార్ట్ హ్యాండ్స్ ఏ వచ్చాయి కానీ దీనికి మాత్రం ఎల్బో హ్యాండ్స్ వచ్చాయి కింద వచ్చి గోల్డ్ కలర్ బార్డర్ తర్వాత బ్లూ కలర్ బార్డర్ ఇచ్చారు ఫ్రంట్ వచ్చేసి ఇదంతా కూడా గోల్డ్ అండ్ బ్లూ కలర్ తో వర్క్ వచ్చింది మిగతాదంతా ప్రింట్ అండి గోల్డ్ ప్రింట్ పైన చిన్న బ్లూ కలర్ తో చిన్న చిన్న డాట్స్ ఇచ్చారు అన్నమాట మొత్తం కుర్తీ అంతా ఇలాగే ఉంటుంది కిందకి వచ్చేటప్పుడు కింద బార్డర్ మొత్తం ఇదంతా ఫ్లేర్ వస్తుంది కింద బార్డర్ హ్యాండ్స్ కి ఏదైతే బార్డర్ ఇచ్చారో అదే బార్డర్ ని ఇక్కడ కూడా ఇచ్చారండి ఇదేంటంటే గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చి దాని కింద బ్లూ కలర్ బార్డర్ ఇచ్చారు మనకి హ్యాండ్స్ ఎలా అయితే వచ్చాయో సేమ్ అలాగే వచ్చిందండి ఇది ఆ కుర్తీ ఇది కూడా ఆవాస బ్రాండ్ నుంచే అండి ఈ కుర్తీ కూడా ఆవాస బ్రాండ్ కానీ క్లాత్ మాత్రం రేయాన్ కాదండి ఇది వేరే క్లాత్ ఇందాక చూసిన క్లాత్ మీద కాటన్ మిక్స్ అలా ఉంది దీని ప్రైస్ వచ్చి 14.99 నెక్స్ట్ కుర్తీ వచ్చి ఇదండి ఇది కూడా ఆవాస బ్రాండ్ కుర్తీ అండి ఇది నైస్ గ్రీన్ సీ గ్రీన్ కలర్ కుర్తీ అండి లక్స్ గ్రీన్ అంటారు కదా ఆ కలర్ ఆఫ్ కుర్తీ దీనికి డార్క్ కలర్ తో బటన్స్ ఇచ్చారు ఇవి ఓపెనబుల్ కాదండి ఒక్క కుర్తీకి మాత్రమే ఓపెన్ కుర్తీ ఓపెన్ బటన్స్ వచ్చాయి మిగతా అన్ని కూడా నార్మల్ గా ఇవి షో కోసం పెట్టుకున్న బటన్సే దీనికి వైట్ అండ్ గ్రీన్ కలర్ తో చిన్న చిన్న బుటీస్ లాగా ఇచ్చి హైలైట్ చేశారు ఇది కూడా కాలర్ వస్తుందండి అండి దీని ప్రైస్ వచ్చి 999 పడుతుంది అండ్ ఈ కుర్తీ కూడా సేమ్ ఇలాగే ఇందాక లాగానే వెనకాల క్లాత్ ఎక్కువ ఇచ్చి ముందుకు తక్కువ ఇచ్చారండి చిన్న స్లిట్ వస్తుంది మధ్యలో ఈ కుర్తీకి అయితే స్లిట్ లేదు మిగతా కుర్తీస్ అన్నిటికీ స్లిట్ ఉంది ఈ కుర్తీస్ డైలీ వేర్ కి చాలా బాగుంటాయండి చాలా కంఫర్ట్ గా ఉంటాయి అండ్ ఇది నెక్స్ట్ కుర్తీ అండి ఇది కూడా కొంచెం లాంగ్ కుర్తీ కానీ బాగా బాటమ్ దాకా రాదు ఇది ఉలన్ కుర్తీ కొంచెం క్లాత్ వచ్చేసి మంచి మంచి క్లాత్ అండి మంచి కంఫర్ట్ ఉండే క్లాత్ కానీ క్లాత్ ఏంటనేది నాకు తెలీదు
दीन ब्रांड कोड़ा फ्यूजन ब्रांड अंडी इधी फ्यूजन ब्रांड नुंचे तीसुकुन्नानु ई कुर्ती दीन पैना इधी नाइस मस्टर्ड येलो कलर अंडी चाला डार्क मस्टर्ड येलो कलर ई कलर वेसुकोवडानिकि चाला बागुंटुंदी अंड दीन पैना अंता कूडा मनम ऊल तो मनकि ఉలెన్ థ్రెడ్ బా థిక్ థ్రెడ్ ఉంటుంది కదా ఆ థ్రెడ్ తో మొత్తం అంతా ఇది వర్క్ వచ్చింది అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ప్రిల్స్ చాలా చాలా చిన్న ప్రిల్స్ అండి అది ఇక్కడి వరకే వచ్చే అటు ఇటు థ్రెడ్స్ వస్తాయి ఫోర్ థ్రెడ్స్ ఇచ్చారండి ఈ ప్రిల్స్ ని ఇక్కడి వరకే ఎక్కడి వరకు అయితే డిజైన్ ఉందో అక్కడి వరకు మాత్రమే ప్రిల్స్ ఇచ్చారు మిగతాదంతా ఓపెన్ వదిలేశారు నార్మల్ గా స్టిచ్ చేశారు బ్యాక్ సైడ్ కూడా సేమ్ అంతే వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మధ్యలో ఈ థ్రెడ్స్ ఇచ్చారండి ఈ థ్రెడ్స్ ఎక్కడ వరకు అయితే ఇచ్చారో అక్కడ వరకు మాత్రమే ఫ్రిల్స్ పెట్టారు మిగతాదంతా ఓపెనే ఇది కింద దాకా కూడా ఫ్రంట్ బ్యాక్ రెండు వైపులా కింద దాకా కూడా ఇది మొత్తం ప్లేనే వస్తుందండి ఇదంతా ప్లేనే వస్తుంది ఫ్లేర్ కొంచెం కొంచెం ఉంటుందండి ఫ్లేర్ బానే వస్తుంది దీని ప్రైస్ వచ్చి 1499 ఇవన్నీ నా కుర్తీస్ కలెక్షన్ అండి మీకు నచ్చాయా ఇందులో ఏ కలర్ బాగుంది ఏ కలర్ నా సూట్ అవుతుంది ఇవన్నీ ఎలా ఉన్నాయి అనేవి నాకు తప్పకుండా కామెంట్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్